హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి తప్పకుండా పోషకాహారం అందించాలి. పోషకాహారంలో భాగంగా కోడిగుడ్ల ఆహారం తీసుకోవడం చాలా మంచిది. గుడ్లల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇదే కాకుండా భాస్వరం కూడా ఉండటం వల్ల ఎముకలు దంతాలు చాలా బలంగా ఏర్పడటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఒక కోడిగుడ్లో సుమారు 7 గ్రాముల అధిక అలాగే నాణ్యత గల ప్రోటీన్ మరియు 5 గ్రాముల మంచి కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు, ఇనుము వంటి బహుళ సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అయితే ఉడకబెట్టిన గుడ్డు తినాలా లేదా ఫ్రైడ్ గుడ్డు తినాలా అనే డౌట్ చాలా మందికి రావచ్చు. ఎందుకంటే కొంతమంది కొవ్వు పెరుగుతుందని కోడిగుడ్లు తినరు. అయితే అలాంటి వారు ఉడకబెట్టిన ఎగ్ తింటే చాలా మంచిది. బీపీ ఎక్కువగా ఉన్న వారు కూడా ఉడకబెట్టిన గుడ్డు తింటే చాలా మంచిది. అయితే చిన్నపిల్లలు ఉడకబెట్టిన ఎగ్ తినరు. వారికి ఫ్రైడ్ ఎగ్ కావాలని మారం చేస్తారు. అలా అని ఎప్పుడు ఫ్రైడ్ ఎగ్ పెట్టకూడదు. అప్పుడప్పుడు ఉడకబెట్టిన గుడ్డు కూడా పెడుతూ ఉండాలి. ఉడకబెట్టిన గుడ్డుకు రుచి రావడం కోసం దాన్ని కొంచెం కారం అలాగే ఉప్పులో ఫ్రై చేసి ఇవ్వాలి. దీంతో పిల్లలు ఎంతో టేస్టీగా దాన్ని తింటారు. గుడ్లను నూనెలో ఫ్రై చేయడంతో శరీరానికి ఉపయోగపడే పదార్థాలన్నీ నశిస్తాయి. అందుకే నిపుణులు ఉడకబెట్టిన ఎగ్ నే తినాలని సూచిస్తారు. గుడ్డులో అమినో యాసిడ్స్, విటమిన్ B12, విటమిన్ ఏ అలాగే విటమిన్ డి కూడా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. గుడ్డుని ఫ్రై చేయడం వల్ల ఇవి నాశనం అవుతాయి. అందుకే ఉడికించిన గుడ్డును తినటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.